తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో కమిషనర్ను పొగగొట్టం కాలనీవాసులు శుక్రవారం కలిశారు. తమ ఇళ్లకు హక్కులు కల్పించాలని వైసీపీ రాష్ట కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ షేక్ రఫీలతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. విన్నమాల రెవెన్యూలోని 22వ వార్డు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉందని షేక్ రఫీ అన్నారు. పొగగొట్టం కాలనీవాసులపై దాడులు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని అల్లరి మూకలను రఫీ హెచ్చరించారు. కాలనీకి సంబంధించి గత 2-3 సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు అపరిశుభ్రతాభావం లోనయ్యే విధంగా ఇక్కడ స్థానికులు కానీ బయట వారు వచ్చి వ్యక్తులు వచ్చి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్నా మరియు భూస్వామి వాళ్ళకి ఉచితంగా ఇంటి స్థలాలు ఇస్తే అవి కట్టనీయకుండా కొంత అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉండింది. సో ఆ సమస్య మీద అక్కడ పొగొట్టం కాలనీ వాళ్ళు కలెక్టర్ గారు కలవడం జరిగింది. కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓ గారికి రెఫర్ చేశారు కలెక్టర్ గారు. ఆ విషయం నాయుడుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు తెలియడంతో నా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు కమిషనర్ గారిని మరియు పోలీస్ సిఏ గారిని మరి అదేవిధంగా ఎంఆర్ఓ గారిని ఇక్కడ అక్కడ స్థానిక ప్రజలతో కలవడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదలు ఎవరైతే ఇల్లు కట్టుకొని కరెంటు మీటర్లు లేకుండా ఉన్నారో వాళ్ళని ఒక అధ్యయమన్నారు. లోపల వాళ్ళకి కరెంటు మీటర్లు వచ్చే విధంగా ఎన్ఓసీలు ఏర్పాటు చేస్తామన్నారు. మరి అదేవిధంగా అక్కడ ఎవరైతే గతంలో వాళ్ళకి ఉచితంగా స్థలం కేటాయించారో ఆ స్థలాన్ని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇల్లు కట్టుకోకుండా వాళ్ళ పేర్లు కూడా ఇవ్వమన్నారు అర్జీ రూపంలో. అవి ఇస్తే అవి కలెక్టర్ గారికి రెఫర్ చేసి అక్కడ పొజిషన్ సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేస్తామన్నారు. ఒకరి ఇద్దరు పెత్తందారులు కొంత మా పార్టీలో వచ్చి కొంత పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ దాకా వెళ్ళింది అనుకోండి మీరు చాలా ఇబ్బంది పడతారు. మీకు మీ ముందు కూడా క్రిమినల్ కేసులు కట్టి జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. పేద ప్రజల్ని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మరి అదే